ఇప్పుడు ఉపనయనం చేసుకున్నాడు. ఉపనయనం చేసుకోవడం ఎందుకు అంటే వేదాధ్యయనానికి అధికారం వస్తుంది. ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడు, ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పుగోష్టించేయున్, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వున్, కొందరి దగ్గరికి వెళుతున్నాడు. ఏమంటే మీరు ఈ మంత్రం చెప్పారు కదా, ఈ మంత్రం అన్నసూక్తంలోది కదా, ఈ అన్నసూక్తంలో మీరు చెప్పినటువంటి మంత్రాన్ని భోజనం చేసే ముందు, పరిశేచనానికి చేయడానికి ముందు, అది హోమశాల కాకపోయినా భోజనశాలలో కూడా దీన్ని అన్నసూక్తాన్ని చదవచ్చా అని చర్చ చేస్తున్నాడు. అదేంటయా అన్నసూక్తం ఎందుకు చదవకూడదు, చదవచ్చు అంటే వాళ్ళతో ఏదో చర్చ. ఈ పిల్లాడు ఇప్పుడు ఉపనయనం చేసుకున్న వాడికి ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? కొందరితో చర్చించును, కొందరితో జటను చెప్పు. వేదమంతా చదువుకున్న తర్వాత ఘన జట చెప్తారు. వెళ్ళి జట చెప్తున్న పండితుల దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళతో సమానంగా జట చెప్తున్నాడు. మూడేసి మాటలు ప్రయోగం చేస్తూ శబ్దము దెబ్బతినకుండా స్వరప్రోక్తమైన వేదంలో ఎక్కడా కూడా మూలము చెక్కు చెదరకుండా అలాగే కాలమునందు ఉండిపోవడానికి తెచ్చిన ప్రక్రియ జట వేదంలో. ఆ జట చెప్తున్నాడు. అందుకే ఘనాపాఠి అంటారు. ఘన జట చెప్పగలిగే క్రమాపాఠి, ఘనాపాఠి ఇవన్నీ వేదం చదువుకున్న వాళ్ళ స్థాయిని నిర్ణయం చేసి చెప్పేటటువంటి స్థాయిలు. కాబట్టి వాళ్లతో జట చెప్పాడు. కొందరితో చర్చించును, కొందరితో జటను చెప్పు గోష్ఠించేయున్. వేద పండితులందరూ కలిసి కూర్చుని గోష్ఠి చేస్తున్నారు. గోష్ఠి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఏమంటే బలానా చోట బలానా యజ్ఞం చేశారు, ఆ యజ్ఞంలో క్రియాకలాపం ఇలా చేశారు, ఇన్ని పాత్రలు ఉంచారు, ఇక్కడ ఈ హోమగుండం ఉంచారు, బలానా చోట సృక్కుంచారు, బలానా చోట శ్రవ ఉంచారు, ఇన్ని మాటలు నెయ్యి వాడారు, ఇన్ని మాటలు హవిస్సు వేశారు. కానీ దాంట్లో బహుశా ఇంకొక వేది ఉండాలేమో. అంటే మంత్రభాగం తెలిసి ఉన్నటువంటి వాడు, దాని వ్యాఖ్యాన గ్రంథాలు చదువుకున్నవాడు కాదు, సరిపోతాయి ఆ వేదులు అని మాట్లాడుకుంటుంటే వాళ్లతో పాటుగా వెళ్ళి, కాదు అలా ఉండదు, ఇలా కూడా ఉండొచ్చు అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు తెల్లబోరు, గోష్ఠి చేయు. కొందరి దగ్గరికి వెళ్ళి, ఆ ఏమండే మీ గురువుగారు బాగున్నారా, మహానుభావుడండి అంతమందికి వేదం నేర్పారు అంటున్నాడు. ఇప్పుడు పిల్లాడు ఉపనయనం చేసుకురావడం ఏమిటి, ఇన్ని మాటలు మాట్లాడడం ఏమిటి? కొందరితో తర్కించును, కొందరితో తప్పు మీరు చెప్పింది అది కాదు స్వరం, అలా చెప్పకూడదు, ఇది స్వరం అంటున్నాడు. కొందరితో తర్కిస్తున్నాడు, కొందరు నవ్వున్, కొందరు అసలు ఈయన వెళ్ళేదైనా మాట్లాడుతుంటే నవ్వుతున్నారు, ఏమిట్రా ఈ పిల్లాడికి ఇంత శక్తి, ఏమిట్రా ఇప్పుడు వచ్చిన వాడని. అథవా పోతనగారు చెప్పేది ఏమిటంటే, యజ్ఞవాటమునందున్న అందరి దృష్టిని వామనమూర్తి ఆకర్షించారు. తిన్నగా గొడుగేసుకుని హోమశాల దగ్గరికి వెళ్ళారు. కూర్చుని బలిచక్రవర్తి హవిస్సిస్తున్నాడు. బ్రహ్మచారి వచ్చినా సన్యాసి వచ్చినా మర్యాద ఇచ్చి తీరాలి, ఎందుకంటే గృహస్థుకది నియమం, వాళ్ళ మీద ఆధారపడతాడు. బ్రహ్మచారి ఆశీస్సుకి అర్హత పొంది ఉంటాడు కాబట్టి ఆయన క్షత్రియుడు, ఈయన బ్రాహ్మణ కుమారుడు, బ్రహ్మచారి ఆశీస్సిస్తాడు. అందుకని గబగబా లేచి కాళ్ళు కడిగి పాదములు తుడిచి, రావయ్యా వటువా వడుగా, ఇప్పుడే కదా ఉపనయనం చేసుకున్నావు, ఎంత తేజోమూర్తిగా ఉన్నావయ్యా అన్నాడు. ఈయన కాళ్ళు కడిగి తుడవగానే స్వస్తి అంటారు. స్వస్తి అన్న మాట, స్వస్తిక్ అన్న గుర్తు చాలా గొప్పవి. స్వస్తిక్ అన్న గుర్తు ఎక్కడిదంటే లక్ష్మీదేవి అమ్మవారు. లక్ష్మీదేవి అనండి, భ్రమరాంబ అనండి, సరస్వతి అనండి, ఏ పేరుతో పిలిచారన్న దానితో నాకు సంబంధం లేదు. పరతత్వము శ్రీయన గౌరీనాభరగు చల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు వైదికధ్యాయత కిచ్చమిచ్చు పరతత్వము కొల్చద నిష్టసిద్ధికి ఇందంటాడు తిక్కన గారు భారతాన్ని అంధీకరిస్తూ. విష్ణురూపాయ నమశివాయ, విష్ణురూపంగా ఉండేది శివుడు, శివుడి రూపంగా ఉండేది విష్ణువు, వీరిద్దరి మధ్య భేదాన్ని చూడకూడదు. కాబట్టి అదిగో ఆ పరతత్వము అమ్మవారి పాదములలో ఉండే ముద్ర స్వస్తిక్. ఆ స్వస్తిక్ పరమమంగళప్రదమైనటువంటి గుర్తు. అందుకే వరాహపురాణంలో పద్మావతీదేవి కనబడితే నారదుడు ఆవిడ చెయ్యి చూసి జ్యోతిష్యం చెప్తూ ఓ మాట అంటాడు, పాణి పద్మదళాకారౌ పాదౌతే స్వస్తికాయుతౌ అన్నాడు. నీ పాణి అరిచెయ్యి చూస్తే పాణి పద్మదళాకారౌ, పద్మదళం ఎలా ఉంటుందో అలా ఉంది, పాదౌతే స్వస్తికాయుతౌ, నీ పాదముల యందు స్వస్తిక్ గుర్తుంది కాబట్టి నువ్వు భగవంతుడికి ఇల్లాలు అవుతావు అన్నాడు. స్వస్తిక్ మంగళప్రదమైన గుర్తు, అది కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది. అందుకే పెళ్లిలో మధ్య పట్టేటటువంటి బట్ట మీద ఇక ఏది వ్రాయడానికి అధికారం లేదు, ఒక్క స్వస్తిక్ గుర్తు మాత్రమే వేయమని
సాక్షాత్తుగా కారణజన్ములైనటువంటి వేద పండితులు వ్యాఖ్యాన గ్రంథాల్లో వ్రాశారు, ఒక్క స్వస్తిక్ గుర్తు తప్ప ఏదీ వ్రాయకూడదు, అది అగౌరవపరిచినట్టు ఏదైనా రాస్తే దాని మీదని, అంత గొప్పది స్వస్తిక్. కాబట్టి ఈయన స్వస్తి అన్నమాట అందులోంచి వచ్చింది, మంగళమగుగాక మంగళమగుగాక మంగళమగుగాక. విశ్వనాథ సత్యనారాయణ గారు భాగవతం మీద ఎక్కడో ప్రసంగం చేస్తూ ఓ మాట అన్నారు, తెలుగు సాహిత్యం మొత్తం ఒకెత్తైతే పోతన గారు రాసిన ఈ పద్యం ఒకెత్తన్నారు. ఏ పద్యం? బలిచక్రవర్తిని చూసి బ్రహ్మచారి అన్నాడు, స్వస్తి జగత్రీభవన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మంగళద్ధర విధాన విహర్తకు నిజ్జరీ గలంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకున్ అన్నాడు. స్వస్తి జగత్రీభవన శాసనకర్తకు, మూడు లోకములను పరిపాలించే బలి నీకు స్వస్తి, శుభమగుగాక. స్వస్తి జగత్రీభవన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు, కేవలముగా తన యొక్క దృష్టి చేత తన యొక్క సంకల్పము చేత ఏదైనా చెయ్యగలిగిన వాడు, పెద్దలు చెప్పిన యజ్ఞయాగాదులు ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు, దేవతల యొక్క భార్యల మెడలలో ఉన్న మంగళసూత్రములను కూడా తీయగలిగినటువంటి వాడు, అంటే దేవతలను చంపగలిగిన వాడు, అటువంటి వాడికి నిర్జరీ గళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకు స్వస్తి. స్వస్తికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? స్వస్తి చెప్తున్నారంటారు, అంటే శుభం చెప్తున్నారు. స్వస్తి చెప్పారంటే ఇంకో అర్థం కూడా ఉంది, అక్కడతో అయిపోయింది. స్వస్తి చెప్పేశారండి, స్వస్తి వాక్యం పలికేశారండి ఆయన అన్నారనుకోండి, అయిపోయిందని. స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు, మూడు లోకములను శాసించగలిగిన శక్తి నీకు ఇంక ఇవ్వాళ్ళతో అయిపోతుంది, అందుకు వచ్చాను, ఈ రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేస్తాను. అంటే ఒకే పద్యాన్ని పైకి బ్రహ్మచారిగా ఆశీర్వచనం, ఒకే పద్యంలో లోపల విష్ణువుగా నీ అధికారాన్ని తీయడానికి వచ్చానని చెప్పడం. ఏకకాలమనందు తెలుగు భాషలో ఇంత అద్భుత ప్రయోగాన్ని పోతనగారు చేశారు, వామనమూర్తి నోటి నుంచి వచ్చిన పద్యాన్ని. అందుకే మహానుభావుడు కారణజన్ముడై ఋషి అయి ప్రాతస్మరణీయులయ్యారు పోతనగారు. కాబట్టి స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుదానాపద వ్యవహర్తకున్ మంగళద్ధర విధాన వ్యవహర్తకు నిర్జరీ గళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకున్ అన్నాడు. అంటే బలిచక్రవర్తి అన్నాడు, ఒడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ నా కోరికల్ కడదేరిన్ సుహుతంబులయ్యసికులున్ కళ్యాణమిక్కాలమున్. ఎంత వైదికంగా మాట్లాడారు బలిచక్రవర్తి అన్నాడు, ఒడుగా ఓ బ్రహ్మచారి ఇప్పుడే ఉపనయనం చేసుకున్నవాడా, ఎవరి వాడవు, ఎవరి పిల్లాడివయ్యా, ఎక్కడుంటావు, ఎవ్వరి వాడ వెయ్యడిది, నువ్వు ఇక్కడికి వచ్చావు పరమ సంతోషం, సుహుతంబులయ్య శిఖులున్, నువ్వు నడిచొస్తుంటే నేను చూశాను అగ్నిహోత్రపు జ్వాలలు పైకి లేచాయి, అగ్ని జ్వాల పైకి లేస్తే మహాత్ముడొచ్చాడని గుర్తు, హోమగుండంలో ఉన్న అగ్ని కానీ జ్వాలగా లేచిందనుకోండి ఎవరైనా అడుగు పెట్టగానే వారు మహాత్ముడు అని గుర్తు. కాబట్టి సుహుతంబులయ్య శిఖులున్, అగ్ని జ్వాల పైకి లేచింది నువ్వు వచ్చినప్పుడు, కాబట్టి నువ్వెవరో చాలా గొప్పవాడివయ్యి ఉండాలి. సుహుతంబులయ్య శిఖులున్, బలిచక్రవర్తి ఉద్దేశం ఏమిటంటే నీలాంటి బ్రహ్మచారి రావడం వల్ల నేను చేసిన యజ్ఞం సఫలమైంది, పాపం పిచ్చివాడికి ఏం తెలుసు విష్ణు వచ్చాడని, అందుకని ఆయన అనుకుంటున్నాడు గొప్ప బ్రహ్మచారి వచ్చాడు. కాబట్టి సుహుతంబులయ్య శిఖులున్, నా కోరికలు కడతీరెన్, నా కోరికలన్నీ తీరిపోయాయి, కడతీరెన్, ఇక నేను అడగడానికి ఉండదు, నువ్విస్తే ఉంటుంది అనుకోకుండా ఆయన నోటి వెంట వచ్చింది, సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్, ఈ కాలము శుభప్రదము, ఎప్పుడు భగవంతుడు అనుగ్రహించి అడుగుపెట్టాడో అది కళ్యాణము కాదు. నీ ఇల్లు కట్టిన తరువాత నీ ఇంటికి అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత, ఏమీ చేతకాని వాడు అతిథిగా వస్తేనే ఇల్లు తెరిస్తుంది. పరమ భాగవతోత్తముడు భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు గడప దాటి ఇంటికొచ్చి నీ ఇంట గుక్కెడు మంచినీళ్లు ఏనాడు తాగాడో ఆనాడు నీ యొక్క గృహస్థాశ్రమం తరించింది. ప్రధానంగా బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడానికి గృహస్థున్నాడు, నీలాంటి బ్రహ్మచారి రావడం వల్ల కళ్యాణమి కాలమున్ నా కోరికలు కడతీరని విన్నాడు. ఎవరి వాడవెవ్వడిది సంవాస స్థలం వెయ్యడి ఎరకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్నని కదా అన్నాడు. మరి నువ్వెవరి పిల్లాడివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడుంటావు అన్నప్పుడు జవాబు చెప్పద్దు.
అందుకని వామనమూర్తి అన్నారు, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనకయందుండు నేర్తు, ఎవ్వరి వాడనం చేరీతి పలుకుదు నా ఎంత వాడనై నడువ నేర్తు, ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ పుని ముప్పోకల పోవ నేర్తు అని నాకు వరులు నాకు కారు వరులకు నేనవుదు ఒంటివాడ చుట్ట మొకడు లేడు తొల్లి సిరియు కలదు చెప్పెద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు అన్నాడు. పైకి జవాబు చెప్పినట్టుంది, లోపల పైకి చెప్పేది అబద్ధం కాదు, లోపల మాట పరమసత్యమై ఉన్నది. బలికి ఒకలా అర్థం అవుతోంది, అసలు రహస్యం లోపల దాచాడు. దాచి ఆయన అన్నాడు, నేను ఎక్కడ ఉంటావని కదూ అడిగావు, అడిగితే నేను ఇక్కడ ఉంటాను అని నేను ఎలా చెప్పగలనయ్యా, అలా చెప్పడం కుదరదు. ఎందుచేతనంటే ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోట అనకయందుండ నీర్తు. బ్రహ్మచారిని కదూ, ఏదో గురువుగారి దగ్గరికి ఎడతాను, గురువుగారు ఒరే భిక్ష పట్టరారా అంటే అక్కడికి పోతాను, గురువుగారు ఒరే ఇంకో పాఠం నేర్చుకుందాం అని బలానా గురువుగారి దగ్గరికి వెళ్ళు అంటే అక్కడికి పోతాను, గురువుగారు నా దగ్గర చదువు పూర్తయిపోయింది సమావర్తనము నువ్వు ఇంటికి వెళ్ళరా అని ఇంతవరకు నాకు స్థావరం ఏమిటండి. అందుకని బ్రహ్మచారిని ఒక చోట ఉండను పై అర్థం. భగవానుడు ఒక చోట ఉంటాడని ఎలా చెప్పగలరు, సర్వవ్యాపకుడు అంతటా ఉంటాడు అంతరార్థం. ఒక్క తెలుగు పద్యంలో ఇన్ని ఇమర్చారు పోతన గారు, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోట అనకయం దుండనీర్తు, ఎవరి వాడనం చేరీతి పలుకుదు నా ఎంత వాడనై నడువరీర్తు. ఎవరికి పిల్లాడని చెప్తే బాగుంటుందిలేండి, ఎందుకంటే నేను ఒకళ్ళ మాట వింటే వాళ్ళ పిల్లాడినని చెప్పచ్చు, నా మాట ఒకళ్ళు వింటారు కానీ నేను ఒకళ్ళ మాట వినడం అన్నది ఎప్పుడూ లేదు. లోకానికి వేదం ఇచ్చి మీరు ఇలా బతకండి అని చెప్పినవాడు ఆయన, మీరు ఇలా బతకండి అని పరమేశ్వరుడికి చెప్పేవాడు ఎవడున్నాడు. రెండు, తల్లి తండ్రి దగ్గర లేరు, గురువుగారు గురుపత్ని వాళ్ళిద్దరూ చెప్పింది చేస్తుండాలనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఆయనకి శాసకులు ఎవ్వరు లేరు, కాబట్టి నేను ఏమని చెప్పను, ఎవరి మాట వింటానని చెప్పను, కాబట్టి వాళ్ళ మాట వింటాను వాళ్ళకి చెందినవాడిని అని అనడం ఎందుకు. అలా అన్న తర్వాత మళ్ళీ నేను వాళ్ళ మాట వినకపోతే అదో అగౌరవం కదూ, అందుకని అది వద్దులేండి. కాబట్టి ఎవ్వరి వాడనం చేరీతి పలుకుతూ నాయంత వాడనై నడువ నేర్తు, అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగ నేరుపులన్నీ నేనే నేర్తు. నేను అది చదువుకున్నాను ఇది చదువుకున్నాను అని చెప్పడం ఎందుకండి, అసలు చదువులన్నీ ఏమున్నాయో అవన్నీ నేను చదివేశాను అనుకోండి, ఆయనే కదా సమస్త విజ్ఞానస్వరూపము. కాబట్టి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. దక్షిణామూర్తి శైవ సాంప్రదాయంలో ఎలాగో వైష్ణవతత్వమునందు మహానుభావుడైన హయగ్రీవమూర్తి అటువంటి వాడు. జగదాచార్యుడు కృష్ణ భగవానుడు, కృష్ణం వందే జగద్గురు. కాబట్టి జ్ఞానమునకు కూడా విష్ణువు నిలబడతారు అలాగ శివస్వరూపంలాగా, అసలు వాళ్ళిద్దరి మధ్య భేదం ఏమి ఉండదండి. కాబట్టి నేను ఏం చదువుకున్నానడం ఎందుకయ్యా, ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేరుపులన్నీ నేను నేర్తు, ఇది నాకు ఇది నా నడువడి అని ఎట్లు బక్కానింతు పూని ముప్పు ఒకల పోవ నేర్తు. నేను ఇలా చేస్తుంటానని చెప్పడం ఎందుకులేండి, సాధారణంగా మూడు చేస్తుంటాను ఇప్పుడు. మూడు చేస్తుంటానంటే ఏం చేస్తుంటాడు బ్రహ్మచారి కదూ, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం సంధ్యావందనం చేస్తాడు బ్రహ్మచారి, అంతకన్నా చేసేది ఏం లేదు. సంధ్యావందనం ఒక్కటి చేస్తే చాలా ఉపవాసం కూడా ఉండక్కర్లేదు బ్రహ్మచారి, ఉంచకూడదు కూడా బ్రహ్మచారిని ఉపచారం ఉంచకూడదు, ఉపవాసం ఉంచకూడదు, ఎందుకంటే ఇప్పుడు బాగా చదువుకోవాలి బాగా తినాలి అప్పుడు. కాబట్టి బ్రహ్మచారికి ఉపవాస నియమం లేదు లోకంలో, కనుక నేను మూడు చేస్తూ ఉంటాను అంటే ఆయన అనుకున్నాడు సంధ్యావందనం చేస్తాడు మూడు పూట్ల గాయత్రి చేస్తాడు. ఈయన ఉద్దేశం ఏమిటి, సృష్టి స్థితి లయ మూడు చేస్తూ ఉంటాడు. పూని ముప్పం ఒకల పోవ నేర్తు, ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు తొల్లి సిరియు కలదు చెప్పెద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. ఏం చెప్పమంటా, ఒరులు నాకు కాదు ఎవరు నా వాళ్ళన్నవాళ్ళు లేరు, కానీ ఒరులకు నేనవుదు ఎవరికైనా సరే నన్ను తలుచుకుంటే నేను ఉపయోగపడతాను. ఒరులకు నేనవుదు ఒంటివాడ, నేను ఒక్కడినేనయ్యా ఏకం సత్, అది తప్ప ఇంకొకటి ఏముంది, ఉన్నది ఒక్కటే అద్వైత స్వరూపం. కాబట్టి ఒంటివాడ చుట్ట ఒకడు లేడు, నాకు బంధుత్వాలు అవి ఏం లేవు. దేహబంధుత్వం ఎప్పుడు ఉంటుంది, ఆయన ఒకటి పుడితే ఆయనకు అన్న చెల్లి తమ్ముడు తల్లి తండ్రి, ఆయనే మొట్టమొదటి నుంచి ఉన్నవాడు, ఇంకా ఆయనకు బంధువులు ఎలా ఉంటారు. కాబట్టి ఒంటివాడ చుట్ట ఒకడు లేడు. బ్రహ్మచారి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అన్న చెల్లె అమ్మ నాన్న అన్నీ గురువుగారే, కాబట్టి ఒక్కడే ఉంటాడు, కాబట్టి బ్రహ్మచారినయ్యా అని పైకి బలిచక్రవర్తిగా అర్థమవుతోంది. ఒంటివాడ చుట్ట ఒకడు లేడు, తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు డబ్బుండేది, ఎప్పుడు మా నాన్నగారికి కొడుకుగా ఉన్నప్పుడు బాగా డబ్బుండేది,
ఇప్పుడు బ్రహ్మచారిగా గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత మా నాన్నగారు చాలా ఐశ్వర్యవంతుడండి, నేను వారసుండండి, నేను భిక్షాన్నం తినండి అంటే కుదరదు. గురుపత్ని పిలిచి ఒరే భిక్షాన్నం పట్టరారా అంటే భవతి భిక్షాందేహి అని వెళ్ళి భిక్షాన్నం పట్టుకొచ్చి భిక్షాన్నం తినాలి. కాబట్టి తొల్లి సిరియు కలదు, ఇప్పుడు లేదు. అర్థమేమిటి? నేను విష్ణువుగా ఉంటే లక్ష్మీనాథుణ్ణి, ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాను కాబట్టి పెళ్ళవలేదు కాబట్టి నా పక్కన లక్ష్మి ఉండదు. గృహస్థు స్వరూపంలో లేను కాబట్టి లక్ష్మి పక్కన ఉండకుండా బ్రహ్మచారిగా ఉన్నాను. ఇన్ని దాచారు లోపల. కాబట్టి తొల్లి సిరియు కలదు, చెప్పేది నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. నేను ఒక్కటి మాత్రం నిజమయ్యోయి, నా టెంకి తెలుగు జాతీయం అలా పడిపోయింది. ఎరా నీ టెంకిలో ఏముందిరా అంటారు. నా బుర్ర, నా మనసు ఎప్పుడు ఎక్కడుంటుందో తెలుసా? సుజనులందు, భక్తి తత్పరులైన వారి ఎందు నా మనసు ఉంటుంది. సుజనులందు తరచు సొచ్చియుండు. సుజనులందు బ్రహ్మచారిగా, అబ్బా ఆయన ఇన్ని విషయాలు చెప్తారండి, ఆయన దగ్గర ఇన్ని మంత్రాలు ఉన్నాయండి, ఆయన వేదం స్వరంతో ఎంత బాగా నేర్పారండి, ఆయన ఆ రోజున గురువుగారితో కలిసి యజ్ఞానికి ఎడితే ఆ గురువుగారు ఎంత బాగా వల్లిస్తున్నారండి, ఆ సుజనులందరూ ఈయన మనసులో ఉన్నారు బ్రహ్మచారిగా. కాదు, అసలు నిజానికి ఆ భక్తులైన వారి ఎందు ఈయన మనసు ఉంటుంది, ఆయన మనసు భక్తుల ఎందు ఉంటుంది. కాబట్టి సుజనులందు తరచు సొచ్చి ఉండు, తరచుగా వారి ఎందు నా మనసు ఉంటుంది. ఒకే పద్యం బలిచక్రవర్తికి ఓలా అర్థమవుతోంది, భాగవతం తెలుసున్నవాడు చదువుకుంటే ఒకలా అర్థమవుతుంది. ఇన్ని అర్థాలు నిక్షేపించి ఇంత అద్భుతమైన సీసపద్యం ఇచ్చాడు. ఆయన అన్నాడు, అబ్బాయి అంత అందంగా ఉన్నావయ్యా, నిన్ను చూస్తే ముచ్చటేస్తోంది, బ్రహ్మచారికి ఏదో ఒకటి ఇవ్వాలి గృహస్థు, కాబట్టి నీకేదో ఓటిస్తాను, ఏం కావాలి చెప్పు. వరచేలములో, మాడలో, ఫలములో, వంజంబులో, గోవులో, కరులో, కాంతలో, వివృష్టాన్నమో, కన్యలో, హరులో, రత్నములో, రథములో, భూఖండమో, ధరణీఖండమో, కాకయ్యేమడిగదో, ధత్రీ సురేంద్రోత్తమ, ఏమిమ్మంటావా నా మహారాజతనానికి తగిన మాటడుగు, ఏదో చిన్న చిన్న వడక్కు. వరచేలములో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, కరులో, కాంచనమో, నికేతనములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, విమృష్టాన్నమో, కన్యలో, ధరణీఖండమో, కాకయ్యేమడిగదో. వీటికి నేను వ్యాఖ్యానం చేయకర్లా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంత చిట్టా చెప్పాడు, ఎందుకంటే చక్రవర్తి మూడు లోకములకు పాలకుడు. ఇవిస్తా, పట్టుబట్టలు కావాలా, ఆడపిల్లలు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, భూఖండములు కావాలా, అగ్రహారాలు కావాలా, పల్లకీలు కావాలా, లేకపోతే వాహనాలు కావాలా, పళ్ళ రాసులు కావాలా, ఏం కావాలి నీకు ఇచ్చేస్తాను అంటే ఆయన అన్నాడు, అవన్నీ నాకెందుకయ్యా, నేను కోరుకున్నది ఏదో నాకు ఇస్తే చాలు, నేను కోరుకున్నది నాకు, నేను బ్రహ్మచారిని. నిజంగా ఈ పద్యానికండి పట్టం కడతారు తెలుగు సాహిత్యం. వేదం చదువుకున్న పోతన గారు వేద ధర్మాన్నంతటినీ పద్యంలోకి తీసుకొచ్చారు, అందుకే ఉపనయనం జరిగిన చోట వామనఘట్టం చెప్తుంటారు. ఆయన అన్నాడు, నేను ఇవన్నీ పుచ్చుకోకూడదు, గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగీనెక్కడ, కరుల్ వామాక్షుల శంబులెక్కడ, నిత్యోచిత కర్మమెక్కడ, మదాకాంక్షితం వైన మూడడుగుల్ మేరగ త్రవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. ఓ బలిచక్రవర్తి, నాకు అవన్నీ అక్కర్లేదయ్యా, ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మెరయుమ్ము సొమ్ము మెరయొల్ల, కోర్క తీర బ్రహ్మకు ఒకటి ముట్టెద ధనకుతుక సంద్ర ధనవేంద్ర. ఒంటివాడ ఒక్కడిని బ్రహ్మచారిని నాకెందుకు అవన్నీ, ఒకటి రెండడుగుల, ఏ మూడడుగుల అనలేడా పోతనగారి ఘంటం అటువంటిది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత అంటుంది కైకమ్మ, పద్నాలుగు అనలేదు, చతుర్దశ వర్షాన్ని అల్ల, దానివల్ల రామాయణం తిరిగిపోయింది. అలా ఇక్కడ వామనమూర్తి అంటున్నారు, ఒకటి రెండడుగుల, ఒకడుగు రెండడుగులు ఇమ్మన్నారు. ఒకడుగు రెండడుగులు అంటే నువ్వు ఇస్తానను, రెండడుగులతో భూమి ఆకాశములను కప్పేస్తాను, మూడో అడుగు నీ బుర్ర మీదే పెడతాను. కాబట్టి ఒకటి రెండడుగుల మేర ఇమ్ము తొల్లి మేరయొల్ల, నువ్వు ఇచ్చానను బ్రహ్మకూకటి ముట్టెదా, బ్రహ్మాండం అంతా కొలిచేస్తా దాంతో. బ్రహ్మకూకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర, దానవిస్తా దానవిస్తా అంటున్న ఓ బలి ఇచ్చానను చూద్దూ కానివి, దానం చేయి మూడడుగులు. పైకేమిటి బ్రహ్మచారిగా, నాకు ఎందుకయ్యా అంత, అవన్నీ ఏమక్కర్లేదు, ఒంటివాడ నాకు ఒకటి రెండడుగులు, ఏదో ఒకటి రెండడుగులు ఇవ్వండి అన్నట్టుంది. మనం లోకంలో ఏమంటాం, ఏదో ఒకటో రెండో అంటాం చూడండి, ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర వల్ల నాకెందుకయ్యా డబ్బులు అవన్నీ వద్దు. కోరిక తీరా, మూడడుగులే ఏమిటయ్యా అంటావేమో,
నాకు చాలు, మూడు అడుగులు ఇచ్చారంటే బ్రహ్మకూకటి ముట్టెద బ్రహ్మానందం అయ్యా నాకు, చిన్నదానితో తృప్తి పడిపోతానయ్యా, నాకేమొద్దయ్యా. బ్రహ్మచారిగా నిరాడంబరంగా మాట్లాడినట్టుంది, విష్ణువుగా అంతరార్థంతో మాట్లాడినట్టుంది. ఇది పోతనగారి రచన వైచిత్రి. ప్రత్యేకించి వామనమూర్తి ఘట్టంలో విశ్వరూపం పోతనగారిది. కాబట్టి ఒకటి రెండు అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయల్లా కోర్కె తీర బ్రహ్మ కుకటి ముట్టెద ధనకుతుక సంద్ర ధనవేంద్ర. అయినా నువ్వు అవన్నీ ఇస్తానంటున్నావు కదా, నీ పుచ్చుకోవచ్చా? బ్రహ్మచారి ఏం పుచ్చుకోవాలి? గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం బైద మూడడుగుల్ మేరగి త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. వటువు పుచ్చుకుంటే గొడుగు పుచ్చుకోవాలి, జంజం పుచ్చుకోవాలి. గొడుగో జన్నిదమో కమండలయో, ఓ కమండలం పుచ్చుకోవాలి. జిన్నిదమో ఓ మూడు పోగులు యజ్ఞోపవీతం పుచ్చుకోవాలి. అంతేకాని అవన్నీ మానేసి తన ఆశ్రమానికి పనికొచ్చేవన్నీ వదిలేసి ఆడపిల్లలు ఏనుగులు గుర్రాలు ఎందుకయ్యా ఇవన్నీ బ్రహ్మచారికి? నేనే భిక్ష తెచ్చుకు తింటానా? వీటికన్నిటికీ ఎక్కడ పట్టాను? ఇంకా నేనేం వేదం చదువుకోను? అవన్నీ వద్దు, మూడు అడుగులు చాలు. అయినా నీకు ఒక మాట చెప్పనా, నీకున్నది అని నువ్వు ఇస్తే నేను తృప్తిపడ్డం కాదు, నాకేది కావాలో దానితో తృప్తిపడడం నాకు ఐశ్వర్యం తప్ప నీకుందని నువ్వేవో నాకు ఇవ్వకూడదు. నా తృప్తి నాది. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలను సుంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కమ్మడునే. ఊరికే వ్యాప్తిం పొందక వగవక తిరిగి 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 సంపాదించి సంపాదించి ఎంత వచ్చినా ఇంకా ఏదో తక్కువైపోయిందని ఏడిచిన వాడికి తృప్తి ఎక్కడుందయా? వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలను చూ, గడ్డి పరక తొరిగితే పదివేలని సంతోషపడిపోయిన వాడు ఎవడున్నాడో వాడు పదివేలను చున్ తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఆ తృప్తి లేని వాడికి ఏడు ద్వీపాలు రాసి ఇచ్చేస్తే వాడికి తృప్తి ఉంటుందయా? ఇంకా ఏదో ఇవ్వలేదంటాడు. నువ్వు ఇచ్చిన దాంతో నాకు తృప్తి, కాబట్టి మూడు అడుగులు ఈ చాలు, నేను అడిగింది ఇచ్చానను చాలు అంటే ఆయన అన్నాడు, ఏమిటో ఈ పిల్లాడికి ఎంత చెప్పినా మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు అని పట్టించుకున్నాడు. పోని నా అడుగుతో కూడా లేదు. ఎవరు దానం అడిగాడో భూదానం చేసేటప్పుడు ఏమిటంటే, భూదానం అనకు లక్షణం ఉంటుంది దశదానాల్లో. భూదానమును మీరు నిజంగా చేశారనుకోండి, భూదానం చేసేటప్పుడు ఏమిటో తెలుసా? అయ్యా మీరు నూరు గజాలు ఇక్కడ తీసుకోండి అన్నారనుకోండి, ఎవరు పుచ్చుకుంటున్నాడో వాడు కొలుచుకోవాలి. వాడు కొలుచుకోవడం అంటే ఏం చేస్తాడు? వాడు తొక్కాలి భూమిని. వాడు కాలుతో తొక్కి కొలుచుకుంటాడు. వాడు కాలితో తొక్కగానే మీరు అప్పటి వరకు చేసిన పాపములు ఏమున్నాయో అవి నశించిపోతాయి నీరు విడిచిపెట్టగానే. భూదానానికి ఆ శక్తి ఉంది అని వేదం చెప్తాను, వ్యాఖ్యానాలు చెప్తున్నాయి. అందుకని నేను కొలిచి ఇవ్వకూడదు నీకు, పొని పెద్ద పెద్ద కాళ్ళన్నీ కొలిచిద్దామంటే రాదు, నువ్వే కొలవాలి. వామనమూర్తివి నువ్వే ఇంతున్నావు, నీ కాళ్ళు ఇంతున్నాయి, మూడు అడుగులు ఎంత వస్తుంది అది ఇవ్వనా నేను? ఇంత బలిచక్రవర్తిని ఇదేం ప్రారంభమయ్యా? మూడు అడుగులు అని పట్టించుకున్నావు. సరే కొలు, మూడు అడుగులు తీసుకో, ఏది ఇస్తానో అది ఇస్తాను. తీసుకుందువు కానివి, కొలుచుకుందువు కానివి, తొక్కుదువు కానివి. ఆ మూడు అడుగులు ఎక్కడ తొక్కుతావో అక్కడ నీది ధారబోసేస్తున్నాను. రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచితంబు లేదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మ కడుగంగ వలయు నేటికి తడయం. అక్కడ బంగారు పాత్ర పెట్టి వింధ్యావళిని పిలిచాడు, నీళ్లు పట్రా ధారబోస్తా మూడు అడుగులు. పిల్లవాడా ఇదిగో పళ్ళెం పెట్టాను రా, రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచితంబు లేదనకిత్తున్ లేదనకుండా నీ కోరిక తీర్చేస్తానయ్యా. చెమ్మా అడుగుల ఇటురా నిమ్మ కడుగంగ వలయు నేటికి తడయం. కుడికాలు కడగాలి కాబట్టి కుడిపాదం పెట్టు పళ్ళెంలో, కడిగి ధారబోస్తాను అన్నాడు. అంటే ఆయన కుడిపాదం పెట్టాడు పళ్ళెంలో, గబగబా పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యుల వారు. పరిగెత్తుకొచ్చి ఓరి పిచ్చాడా, దానమిచ్చేస్తాను దానమిచ్చేస్తాను మూడు అడుగులు అంటున్నావు, ఎవరో తెలుసా ఎదురుగుండా ఉన్న వామనుడు? సాక్షాత్తు విష్ణువు. నువ్వు ఇచ్చానన్నావో నీటి చుక్క వదిలావో, ఒక అడుగుతో భూమినంతా కొలుస్తాడు, ఒక అడుగుతో పైలోకాలన్నీ కొలుస్తాడు, మూడో అడుగు ఏదని అడుగుతాడు. అప్పుడు మూడో అడుగు ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేక సర్వనాశనం అయిపోతావు, నేను కష్టపడి నీకు ఇప్పించినదంతా పోతుంది. కాబట్టి అసలు అసత్యమైన దాన్ని పట్టుకుంటే కదా సత్యం తెలుస్తుంది లోకంలో. ఇది అసత్యం, ఇది సత్యం కాదు, కానీ ఇందులో ఉంటే కదా సత్యం తెలిసేది. ఇది అసత్యం అని దీన్ని వెంటనే చంపించారనుకోండి ఇంకా సత్యం ఏం తెలుస్తుంది? ఆత్మహత్య పాతకం వస్తుంది. అసత్యము వలన సత్యం తెలుస్తుంటుందయా? కాబట్టి అసత్యం తక్కువ నువ్వు అనుకోకు,
ఇప్పుడు ఇచ్చావనుకో నీకేమీ లేకుండా పోతుంది, అసలు లేకుండా పోవడం మూలఘాతి. కాబట్టి అలా చెయ్యమని దానం ఏ శాస్త్రం చెప్పలేదు. కాబట్టి నేను ఇవ్వనని చెప్పేయి, నేను ఇవ్వను మూడు అడుగులను. మాట తప్పావని బెంగేం లేదు. ఎందుకో తెలుసా? వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జిగిత గోకులగ్ర జన్మరక్షణమందు పలికి బొంకవచ్చు అఘము పొందడధిప. రాక్షసి నీతి శుక్రనీతి చెప్పాడు ఆయన. వారిజాక్షులందు ఆడవాళ్ళ విషయంలో శుక్రాచార్యుల వారు రాక్షస నీతిగా అప్పుడు చెప్పింది తప్ప ఇప్పుడు అన్వయం కాదని గుర్తుపెట్టుకోండి. కోటేశ్వరారు చెప్పారని ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు ఆడతామని చెప్పద్దు. వారిజాక్షులందు వైవాహికములందు పెళ్లిళ్ల విషయంలో ప్రాణ విత్త మాన భంగమందు, ప్రాణము విత్తమంటే డబ్బు, మానము అంటే గౌరవము, భంగమైపోతుంటే అబద్ధం ఆడచ్చు అని శుక్రాచార్యుల వారు ఆ యుగంలో రక్షత నీతిగా చెప్పాడు. ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకుల అగ్ర జన్మరక్షణమందు, ఆవులని రక్షించడానికి అబద్ధం ఆడచ్చు. జకిత గోకుల అగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు రఘమ పొందడది పా, ఆ అబద్ధాల వల్ల ఏమీ పాపం రాదు, కాబట్టి నేను ఇవ్వనని చెప్పి అన్నాడు. అంటే బలిచక్రవర్తి అన్నాడు ఏమన్నారు, విష్ణు వచ్చారా వామనమూర్తిగా నా దగ్గర చెయ్యి చాపారా, నేను మూడు అడుగులు ధారపోస్తున్నానా, ఎవరాయినా నా ముందున్నవాడు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు లక్ష్మీనాథుడు. ఆయన చెయ్యి కింద పెట్టి దానం పుచ్చుకోవడం లోకంలో ఎప్పుడైనా ఉందా? ఇదే మొదలు చివర. ఆయన చెయ్యి కింద ఆయనకిచ్చేవాణ్ణి నేను లక్ష్మీనాథునికిచ్చేవాణ్ణి అవుతున్నాను. ఆయన చెయ్యి ఎటువంటి చెయ్యి? ఆ చెయ్యి ఆదిన్ శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన గురువుగారు! ఆ చెయ్యి ఎక్కడ పడే చెయ్యి? ఆదిన్ శ్రీశతి కొప్పుపై, ఆదిలక్ష్మి యొక్క కొప్పు మీద పడుతుంది. ఆదిన్ శ్రీశతి కొప్పుపై, తనువుపై ఆమె శరీరాన్ని నిమురుతుంది. తనువుపై అంశోత్తరీయంబుపై ఆవిడ పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటాడు. అంశోత్తరీయంబుపై ఆదిన్ శ్రీశతి కొప్పుపై, తనువుపై అంశోత్తరీయంబుపై, అలాగే కపోలతటిపై ఆమె బుగ్గలు నిమురుతుంది ఆ చెయ్య. పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు, ఆయన చెయ్యి వేస్తే ఆవిడ పొంగిపోతుంది. లోకంలో అందరూ ఆమె చూపు పడితే పొంగిపోతారు, అందుకని లక్ష్మి. ఆమె చూపుల చేత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అటువంటి సామే శ్రియం దిశతు సాగర సంభవాయాహ అంటారు శంకరులు. నీ చూపులతో నన్ను కరుణించమ్మా అంటారు. అసలు మూక శంకరులు కటాక్ష శతకమే చేశారు. ఆమె కడగంటి చూపు మీద 100 శ్లోకములు చెప్పాడు మహానుభావుడు మూక శంకరులు. కామాక్షి దేవాలయంలో కూర్చున్నారు మూక శంకరులు. ఆయన పేరు చెప్తే పరవశం నాకు. అసలు ఆయనతో పాటు వేరొక ఉపాసకుడు కూర్చున్నాడు. అమ్మవారు ఆ ఉపాసకుడిని అనుగ్రహించడానికి వచ్చింది. మధ్యాహ్నం అయింది, మహానైవేద్యం పెట్టి తలుపులు వేసేశారు. మంటపంలో వీళ్ళిద్దరూ కూర్చుని అనుష్ఠానం చేస్తున్నారు. ఒక ఆయన మూగివాడు, ఆయన అనుగ్రహించడానికి రాలేదు అమ్మవారు. వేరొక ఆయన గొప్ప అనుష్ఠాన తత్పరుడు, అమ్మవారి దర్శనం కోసం వెంపర్లాడుతున్నాడు. ఆయన అనుగ్రహించడానికి అమ్మవారి కాలి గజ్జల చప్పుళ్ళు వినపడుతుండగా కామాక్షి నడిచి వచ్చింది. తల్లి తాంబూల చర్వణం చేస్తోంది. ఆయన దగ్గరికి వచ్చి ఇలా అంది. అతను కళ్ళు విప్పాడు. నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి నోరు విప్పు అంది. అతను అన్నాడు, చీ ఆడదని ఇంగిలి అన్నాడు. ఈ చప్పుడికి పక్కన ఉన్న మూగవారు నోరు విప్పు, కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి ఆయన నోరు తెరిచారు. అమ్మ తాంబూలపు పిడచ మూగ ఆయన నోట్లో పెట్టింది. వెంటనే ఆయన లేచి నిలబడ్డాడు. అమ్మవారిని ఇలా చూస్తూనే ఆవిడ పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పాడు, ఆర్యాశతకము. అమ్మ చిన్న చిరునవ్వు నవ్వింది. చిరువు మీద 100 శ్లోకాలు చెప్పారు, మందస్మిత శతకము చెప్పి ఇలా కిందకి చూశారు. అమ్మవారి పాదాలు కనబడ్డాయి. పాదారవింద శతకము, 100 శ్లోకాలు పాదాల మీద చెప్పారు. అమ్మవారి వైభవాన్ని స్తోత్రం చేశాడు 100 శతకాల్లో. స్తుతి శతకము. అమ్మవారు ఇటు తిరిగి ఉంది కదూ, ఇలా చూసింది సంతోషంగా కడగంటి చూపు. ఆ కడగంటి చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు కటాక్ష శతకము. 5 మీద 500 శ్లోకాలతో కలిపి మూక పంచశతి. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ప్రాణం ఆ మూకపంచశతి అంటే. అంత గొప్పది మూకపంచశతి. మూకపంచశతి చెప్తుంటే జగదంబ ఆవహించి ఉంటుంది అంటారు. అందుకే మూకపంచశతి చెప్పడం అంటే మాటలు కాదు, అమ్మవారి అనుగ్రహం ఉన్నవారే మూకపంచశతి చెప్తారు అంటారు. అంత గొప్పది మూకపంచశతి అంటే. నేను ఎన్నో ఉపన్యాసాలు చేశాను నా జీవితంలో. మూక